హలో హాయ్ వెల్కమ్ టు ఆద్య మీడియా మాట్లాడుకోబోతుంది వైఎస్ వివేకానంద కేసు గురించి. వైఎస్ వివేకానంద కేసు గురించి నిన్న అవినాష్ గారు ఒక సిబిఐకి లేఖ రాశారు. దాంతో రోజు రోజుకి సంచలనమైన వ్యాఖ్యలు రోజు ప్రతిరోజు ఒక్కొక్క న్యూస్ బయటకు వస్తూ ఉన్నాయి. దాని గురించి మనతో మాట్లాడడానికి దాసరి విజ్ఞానం ఉన్నారు. హలో అండి. హలో అండి. నిన్న వివేకానంద కేసు గురించి మన అవినాష్ రెడ్డి గారు నిన్న లేఖ రాశారు సిబిఐకి. దాని గురించి నేను చెప్పాను. యాక్చువల్గా సిబిఐకి అవినాష్ రాసిన లేఖలో ఏముందంటే, ఇంతకుముందు ఆ కేసుని విచారించినటువంటి రామ్ సింగ్ అనే ఆయన పక్షపాతం ఉపయోగించి దస్తగిరి అనే ఆయన వాంగ్మూలాన్ని తీసుకొని దాని ప్రకారంగానే ఇన్వెస్టిగేషన్ చేశారు. ఆ తర్వాత కూడా కేసు ఇప్పటికీ అది అలాగే కంటిన్యూ అవుతుంది. ఒకసారి ఫస్ట్ నుంచి మీరు చూడండి తేడాలు అని చెప్పేసి చెప్పారు. యాక్చువల్గా ఏం జరిగింది, వీళ్ళని అరెస్ట్ చేయడానికి వీళ్ళ రీజన్స్ ఏంటంటే దస్తగిరి చెప్పిన స్టోరీ. దస్తగిరి ఏం చెప్పాడు, వివేకాన్ని మేము నలుగురం హత్య చేసాము, 40 కోట్ల సుపారీ తీసుకొని. ఆ సుపారీ మాట్లాడింది ఎర్రగంగిరెడ్డి. ఎర్రగంగిరెడ్డి ఏం చేశాడు, రాత్రి 11 గంటలకి వివేక ఇంటికి రాగానే ఆయన వచ్చి, సార్ ఏంటి ఈ టైంలో వచ్చామంటే, ఏదో ఇట్లా ల్యాండ్ సెటిల్మెంట్ గురించి మాట్లాడదామని వచ్చానండి అని చెప్పి ఆయన రావడం. ఇతనికి ఉమాశంకర్ రెడ్డికి అసలు ముందు నుంచి పడదు, సునీల్ యాదవ్కి కూడా. కానీ ఆ రోజు ఆయన వచ్చాడు. వీళ్ళెందుకు వచ్చారు, మరి వీళ్ళేందంటే అదే ల్యాండ్ విషయం మాట్లాడడానికే వీళ్ళు వచ్చారు అన్నారు. ఆ తర్వాత దస్తగిరి కూడా ఉన్నాడు వీళ్ళతో పాటు. ఈయన ముగ్గురు ఉన్నప్పుడు వీడు ఉమాశంకర్ రెడ్డి ఏం చేశాడు, నా పిల్లం కావాల్సి వచ్చిందిరా నీకు అని చెప్పేసి వివేకాన్ని ఇట్లా పట్టుకొని గల్లబట్టుకొని మొహం మీద గుద్దాడు. సునీల్ యాదవ్ వచ్చి, మా అమ్మ కావాల్సి వచ్చిందిరా నీకు అని చెప్పేసి ఆయన కిందేసి గుండెల మీద గుద్దుతున్నాడు. ఈ హత్య 40 కోట్ల సుపారీలో 5 కోట్లు దస్తగిరికి, చంపితే ఇస్తామన్న డీల్ అనమాట. వీళ్ళిద్దరు కొడితేనే ఆయన చనిపోయేలా ఉన్నాడు. మరి అక్కడే చనిపోయిన 5 కోట్లు నాకు వస్తుందో రావు అని చెప్పేసి మన హ్యాండ్ కూడా ఉండాలి కదా అని చెప్పి ఆయన తెచ్చుకున్న గొడ్డలతోనే ఇక్కడొకటి 2 ఏట్లు వేసాడనమాట. ఆయన రక్తపు మడుగులో ఉన్నప్పుడు గిలగిలా కొట్లాడుకుంటుంటే అతని బాత్రూమ్ తీసుకెళ్ళి వీళ్ళు ఏదో లెటర్ రాయించారనమాట. నన్ను చంపేసింది డ్రైవర్ ప్రకాశే, పొద్దున్న రమ్మన్నందుకు గొడవ జరిగి నన్ను ప్రసాద్ ఇలా కొట్టాడు అని చెప్పేసి ఆయన చేత రాయించి వీళ్ళు వెళ్ళిపోయారు. ఇది జరిగింది అని చెప్పాడు. ఇది ఎక్కడైనా సరే 5వ తరగతి పిల్లడు కూడా నమ్మడు. బేసిక్గా చెప్పాలని అంత కొట్టిన తర్వాత మనిషి లేఖలా రాస్తాడు, పైగా అంత 70 ఏళ్ళ ప్రాణం అని సరే ఏదో రాశాడు అనుకుందాం. ఈ కథ అంతా కూడా కిటికీలో నుంచి ఏదో సౌండ్ వచ్చింది ఏంటా అని చెప్పేసి కిటికీలో నుంచి వాచ్మెన్ రంగన చూశాడనమాట. ఇలా తర్వాత నిన్ను కూడా చంపేస్తా ఎవరికన్నా చెప్పితే అని చెప్పేసి వాడిని బెదిరించి అక్కడి నుంచి వీళ్ళందరూ వెళ్ళిపోయారు. జస్ట్ బెదిరించి వెళ్ళిపోయారు అంతే. తర్వాత రంగన్నయ్య పారిపోయాడంట, ఊరెళ్ళి మళ్ళీ పొద్దున వచ్చాడంట. వెళ్ళినాడు మళ్ళీ పొద్దున ఎందుకు వస్తాడు, ఇదంతా కూడా ఒక ఫేక్ స్టోరీ అర్థమైపోతుంది. ఆ గొడ్డలు ఉన్నది మాత్రం నిజం. మళ్ళీ ఆ గొడ్డలు ఏమైంది ఇప్పటివరకు ఎవరికి తెలియదు. నేను ఆ కాలువలో పడేశాను, ఇప్పుడు కనిపించట్లేదని దస్తగిరి చెప్పాడు. ఓహో కాలువలో పడేశారు అని చేశారు. ఎక్కడైనా సరే హత్య ఆయుధం అనేది మెయిన్. ఏ కేసు అయినా తీసుకో, కత్తితో పొడిస్తే కత్తి, లేకపోతే పిస్టల్తో కలిస్తే గన్ను, ఇంకేదైనా ఉరేస్తే ఉరితాడు, విషం తాగితే విషమైన, స్లీపింగ్ పిల్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనకి ఎప్పుడైనా సరే ఈవెన్ పెప్పర్ స్ప్రే చేసినా కూడా దాన్ని ఆధారంగా తీసుకొస్తారు. అవి మెయిన్. తర్వాత మెయిన్ సాక్ష్యాలు ఏంటి, ఫోను, వాళ్ళు ఏమన్నా వాంగ్మూలం రాస్తే లెటర్, ఏదంటే మృత్యు లేక అంటారు చనిపోయే ముందు ఏమన్నా రాస్తే, అవి మెయిన్ ఎవిడెన్స్. ఇక్కడ ఎవిడెన్స్లో ఫోన్ లేదు అండ్ లెటర్ లేదు. దాన్ని మాయం చేసింది ఎవరు, పిఏ కృష్ణారెడ్డి ఫోన్ని దాచేశాడు, లెటర్ని దాచేశాడు. ఇప్పుడు సాక్ష్యం తారుమారు చేసింది ఎవరు, పిఏ కృష్ణారెడ్డి. నెక్స్ట్ అసలు హత్య జరిగింది ఇట్లా జరిగిందని చెప్పిన దస్తగిరిని అన్నారు. అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డిని ఏం చెప్పారంటే గుండెపోటు అని చెప్పినందుకు సాక్షులు ప్రభావితమయ్యారు. నెక్స్ట్ రక్తాన్ని తుడిచారనమాట అక్కడ. మార్నింగ్ వీళ్ళు రాగానే ఆ బ్లడ్ పడి ఉంటే బ్లడ్ అంతా క్లీన్ చేశారు. బ్లడ్ క్లీన్ చేసినందుకు సాక్ష్యాన్ని తారుమారు చేశారని చెప్పేసి వీళ్ళని నీరికిచ్చారు. ఈ కథలో చిన్న 5వ తరగతి పిల్లల్ని అడిగినా సరే ఈ కథ చెప్పితే మొహం మీద కేసు కొడతాడు. ఎన్ని సినిమాలు చూశాను దీంట్లో, అసలు ఏముంది, అది అంత ఫేక్, అట్లేం లేదని చెప్పేసి. అసలేం జరిగింది అంటే వివేకాకి ఆల్రెడీ 2వ పెళ్లి జరిగింది, కొడుకు పుట్టాడు. సునీత రెడ్డికి తెలిసి ఈమె కూతురు, కొడుకున్నాడంటే వాస్తులో వాటివ్వాల్సి వస్తుంది. వెంటనే చెక్ పవర్ క్యాన్సిల్ చేసింది. చెక్ పవర్ క్యాన్సిల్ చేసి ఏం చేసింది, ఈయనకి అంటే చెక్ పవర్ క్యాన్సిల్ అయితే ఈయనకి డబ్బులు ఏం లేవు, వీళ్ళమ్మ కూడా మొత్తం ఆస్తి అంతా ఆయన చేసుకుంది, ఆయన అలా వదిలేసింది.
ఆయన ఇప్పుడు ఏం చేయాలి, ఈ పెళ్ళం పిల్లల్ని పోషించాలి. సో ఆ స్థాయి ఎంపీ స్థాయి వ్యక్తి జేబు డబ్బులు లేదు తిరిగితే బాగోదని చెప్పేసి ఇటు అడగలేక ఏం చేయలేక ఆయనకు కొన్ని సెటిల్మెంట్ తర్వాత వచ్చే పేమెంట్లు ఉంటాయి కదా, చిన్న చిన్న సెటిల్మెంట్లు పెద్దరికంగా ఏమైనా చేసే ఉంటే అప్పుడప్పుడు ఆ అమౌంట్ వీళ్ళకి ఇద్దామని చెప్పేసి అనుకుంటుంది. అట్లా ఒక ల్యాండ్ సెటిల్మెంట్ జరిగింది. ల్యాండ్ సెటిల్మెంట్ నిజంగా జరిగింది అనేది ప్రూఫ్ ఏంటంటే, షమీమ్ అనే ఆవిడ వీళ్ళ సెకండ్ వైఫే చెప్పింది. ఆ రోజు రాత్రి 15 నిమిషాల ముందు నాకు ఫోన్ చేశాడండి, సెటిల్మెంట్ ఉంది మనకు, రేపు 8 కోట్లు వస్తాయి నేను నీకు ఇస్తానని చెప్పాడు. ఇప్పుడు ఇదంతా ఏం జరిగింది, డ్రైవర్ ప్రసాద్ విన్నాడు. డ్రైవర్ ప్రసాద్ విన్న తర్వాత ప్రసాద్ని పెట్టింది ఎవరు, సునీత రెడ్డి. ఏమేం చేస్తున్నాడో, ఎక్కడెక్కడి నుంచి ఎంతెంత వస్తున్నాయో చూడండి అని చెప్పేసి. సో ఏ రోజు ఆ రోజు వీడు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, ఎవరు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి సునీత రెడ్డి భర్తకి, నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డికి వాళ్ళ అన్నయ్యకి. ఈరోజు 8 కోట్లు వచ్చిందమ్మా, ఇట్లా ఇట్లా జరిగింది, రేపేమో నా పిల్లకి ఏదో రాశాడు వీలునామలాగా, వాళ్ళ పేరు మీద డాక్యుమెంట్లు కూడా ఉన్నాయి అని చెప్పాడు. ఏం చేస్తావో తెలియదు, వేసేసేయని చెప్పేశాడు. వీడు గొడవ పెట్టుకోవాలి ఇప్పుడు, ఆయన చంపాలంటే ఒక రీతి లేదు, ఏమీ లేదు. ఏం చేశాడు చాలా తెలివిగా, రేపు మార్నింగ్ త్వరగా వచ్చారా అని చెబితే అట్టట్లు వస్తారు సార్, ఇప్పుడు పోయి పొద్దునంటే మీ ఇష్టం అయిపోయింది అది ఇది అని ఏదో నోరు జారాడు. ఏరా ఎక్కువ మాట్లాడుతున్నావు అని ఆయన ఒక 2 మాటలు అనేసరికి, నన్ను తిడతావా, అక్కడ బూతులే మాట్లాడతారు యాక్చువల్ డ్రైవర్ నా కొడుక అని ఏదో అని ఉంటాడు పెద్ద. రెండో ఏమైనా ఎక్కువ మాట్లాడుతున్నావు అని చెప్పేసి గుద్ది కిందేసి మీదేసి దొరికిన దాంతో ఆయన మీద బాధి చంపేశాడు. కానీ ఈయన చనిపోలే అప్పటికి, ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్లో పెరిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి తెలుసు, ఈవెన్ యుద్ధంలో అయినా సరే సైనికుల క్రిటికల్ సిట్యువేషన్లో చనిపోయినట్టు యాక్ట్ చేస్తారు కొంతమంది, ఎక్కడ ప్రాణం పోతుందో అని. ఆయన అదే టెక్నిక్ ఫాలో అయ్యాడు. వివేక చనిపోయినట్టుగా చూసి బ్లడ్ కూడా పోతుంది, చనిపోయాడేమో అనుకొని ప్రసాద్ గారు వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. అప్పుడు ఆయన లాస్ట్ కొన్న ప్రాణంతో, డ్రైవర్ ప్రసాద్ నన్ను కొట్టాడు విపరీతంగా, బ్లీడింగ్ అయ్యింది, పొద్దున్న తొందర రమ్మని అన్నందుకు నన్ను ఇట్లా చేశాడని లెటర్. అది ఒరిజినల్ లెటర్, నిజంగా అదే జరిగింది యాక్చువల్గా. ఆ తర్వాత ఏమైంది, పాప ఈయన బాత్రూమ్కి వెళ్ళాడు, అప్పటికే చాలా బ్లడ్ పోయింది, కుప్పకూలి చనిపోయాడు. ఇది జరిగింది. ఇదే జరిగింది దానికి సాక్ష్యం ఏంటంటే, నెక్స్ట్ డే మార్నింగ్ ఇట్లా జరిగిందని ఇనాయతుల్లా ఫొటోస్ తీసి సునీత రెడ్డికి పంపాడు. ఆమె ఆల్రెడీ షీఈ్ ఎ డాక్టర్, డాక్టర్ అయిన ఆమెకి ఇక్కడ గాయం కనబడుతుంది, హత్య అని తెలుసు. ఏమున్నాయి అక్కడ అని పిఏ కృష్ణారెడ్డి చెబితే ఒక ఉత్తరం దొరికింది అని చెప్పాడు. ఆ ఉత్తరాన్ని దాచేయి, ప్రసాద్ని మళ్ళీ వీళ్ళందరూ పట్టుకొని ఏమైనా చేస్తారు, వాడు చాలా మంచోడు, ఆ ఉత్తరాన్ని దాచేయి, ఆ ఫోన్ దాచేయి, నేను మేము వచ్చేంతవరకు ఆగన్నాడు. ఆ ప్రసాద్ అనేవాడిని సునీత గారు పెట్టారు. అది యాక్చువల్గా ఎవడన్నా సరే మీ తండ్రిని ఒకటి చంపాడంటే వాడిని కాపాడమని చెప్తారా, ఫస్ట్ వాడిని పట్టుకోండి, 4 దండండి, ఎట్లా జరిగిందో చెప్పని, ఈ ఆవేశం ఉంటుంది కదా. ఇది జరిగింది. ఇదంతా వదిలేసి ఒక స్టోరీ అల్లారు, దస్తగిరిని పిలిపించి వాడికి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి ఒక కథ అల్లారు. కదలినందుకు డ్రైవర్గా ఉండే ఐస్ క్రీమ్ బండి అమ్ముకునే దస్తగిరి ఈరోజు ఒక పెద్ద పొలిటికల్ లీడర్ అయ్యాడు అక్కడ లోకల్గా. డబ్బులు ఉన్నాయి వాడికి, వాడికి ఒక కారు, ల్యాండ్లు, సెటిల్మెంట్లు చేసి బతికేస్తున్నాడు. సో ఇది జరిగింది ఓవరాల్గా. సునీత రెడ్డే చేయించిన దానికి క్లియర్ కట్ సాక్ష్యాలు ఉన్నాయి. వీళ్ళేమో గూగుల్ టేక్అవుట్ అని, అక్కడ హత్య జరిగిన స్థలంలో అవినాష్ రెడ్డి ఉన్నట్టు మేము గూగుల్ టేక్అవుట్ పెట్టామని చెప్పేసి అన్నారు. ఫోన్ సిగ్నల్స్ ఎక్కడెక్కడ బేసిక్గా, ఇప్పుడు ఏ ఊర్లో అయినా సరే మీ ఇల్లు ఇక్కడ ఉంటే మా ఇల్లు అక్కడ ఉంటుంది. గూగుల్ టేక్అవుట్లో నీకు హత్య స్థలికి నువ్వు నాకు 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటావు, అంటే నేను నువ్వు వచ్చి చంపేసినట్ట. నెక్స్ట్ రాత్రిపూట అవినాష్ రెడ్డి ఫోన్, హత్య జరిగే టైం అర్ధరాత్రి చంపేశారు, ఆ టైంలో అవినాష్ రెడ్డి ఫోన్ ఆన్లైన్లో చూపిస్తుంది. 100 పని మనము చూసుకుంటాం, రాత్రంతా ఫోన్లు పట్టుకుంటాం, ఆన్లైన్లోనే కదా ఉంటుంది, ఏం చేయకపోయినా వాట్సాప్ ఆన్లైన్లో కూడా. 2:00 3:00 జగన్ గారు వైఫ్తో మాట్లాడినట్టు, వాళ్ళు చుట్టాలు మాట్లాడుకుంటారు 100, ఈయన గురించే ఈ హత్య చేయడానికే మాట్లాడుకున్నట్టుగా ఇప్పుడు సాక్ష్యాలన్నీ చూపించి ఊరికే లాగడం, దీన్ని అంత మించి ఏం లేదు. సునీత రెడ్డి లాయర్ ఎవరంటే సిద్ధార్థ్ లూత్రా, ఆయన ఎవరు, మన రామోజీరావు లాయర్. జగన్కి రామోజీరావు గొడవలు జరుగుతున్నాయి కదా, ఈ లాయర్ని సునీత రెడ్డికి పెట్టించి ప్రతి దాంట్లో ఇంప్లీడ్ అవుతా ఈ కేసుని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఓవరాల్గా జరిగిందంటే ఇప్పుడు అవినాష్ రెడ్డి కూడా అదే అడుగుతున్నారు, ఫస్ట్ నుంచి కోర్ పాయింట్ నుంచి ఒక్కసారి ఇన్వెస్టిగేట్ చేయండి, ఇది పెద్ద మర్డర్, ఒక ఎంపీ స్థాయి వ్యక్తి మర్డర్ ఇది, ఇవాళ రేపు ఎంత మహామహా మర్డర్లే 2 రోజుల్లో చేదిచ్చేస్తున్నారు పోలీసులు, పెద్ద పెద్ద మర్డర్లు కూడా. ఇంత పెద్ద మర్డర్ని ఇంట్లో జరిగింది, పైగా ఊరు నడి ఊర్లో ఇంట్లో జరిగింది, దీన్ని ఎవడు కనుక్కోలేకపోతున్నాడు. సిబిఐ ఎందుకు అరెస్ట్ చేయలేకపోతుంది? సిబిఐ అదే కదా ఇప్పుడు మాట్లాడింది. సిబిఐని కూడా మొన్న కోర్టులో జస్టిస్ లక్ష్మణ్ అని, మొన్న యాక్చువల్ రెగ్యులర్ జరిగే కోర్టు వేరు, సమ్మర్ వెకేషన్స్ వస్తే స్పెషల్ బెంచ్కి ట్రాన్స్ఫర్ చేశారు.
స్పెషల్ బెంచ్లో కొత్త మంచి జడ్జి వచ్చాడు, నీతి నిజాయితీ గల జడ్జ్ ఆ లక్ష్మణ్. ఆయన ఏమడిగారంటే 16 ప్రశ్నలు అడిగారు, ఒక్క ఆన్సర్కి కూడా వీళ్ళ దగ్గర సమాధానం లేదు. బ్లడ్ తుడిచేస్తే సాక్ష్యం తారుమార్ అయిపోయినట్టేనా, అక్కడ గాయం తెలుస్తుంది కదా అన్న, వీళ్ళు బేబేబే ఏమీ లేదు. మరి ఉత్తరం ఎందుకు దాచారు, ఫోన్ కాల్ డీటెయిల్స్ ఏవి వీళ్ళ దగ్గర లేదు, హత్య ఆయుధం ఏది ఎక్కడుంది ఆన్సర్ లేదు. ఏం అడిగినా సరే వీళ్ళ దగ్గర ఆన్సర్ లేక 16 క్వశ్చన్స్ కూడా వీళ్ళు ఆన్సర్ చేయకపోతే దాన్ని ఆయన నెక్స్ట్ వాయిదా వేశాడు. ఈ వాయిదా ఇక్కడ సరిగ్గా జరగలేదు విచారణ అని చెప్పి మేము మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. అప్పుడు జడ్జి ఏమన్నాడు, అవినాష్ రెడ్డి మీకు బంధువా? అవునండి. మీ కజినే కదా? అవునండి. మీరేదో పాత కక్షలు వ్యక్తిగత కక్షలు పెట్టుకున్నట్టు మీ మొహంలో కనబడుతుంది, కేసు మాత్రం మీరు చెప్పిన దానిలో ఏం మాకు ఇవ్వట్లేదని చెప్పి వాళ్ళు మళ్ళీ వాళ్ళు కూడా నెక్స్ట్ పోస్ట్పోన్ చేశారు. యాక్చువల్గా ఇది జూన్లోనే తెగాల్సింది, తెగక ఏప్రిల్లో తెగాల్సింది స్ట్రిక్ట్గా, తెగ జూన్కి వచ్చింది, జూన్ నుంచి సెప్టెంబర్కి వచ్చింది. ఇంకా పోతుంది, డిసెంబర్ అవుతుంది, ఇయర్స్ గడుస్తాయి తప్ప దీంట్లో ఏమీ ఉండదు. లాస్ట్కి హైకోర్టు చూసి కేసు కొట్టేస్తుంది. కేవలం ఎంపీ సీట్ గురించే హత్య జరిగిందని చెప్పి అసలు గారు కూడా అన్నారు, కానీ అసలు కాదు. ఎందుకంటే ఏ రోజైతే చనిపోయాడో అంతకు ముందు రోజే అవినాష్ రెడ్డి తరఫున ఈయన ప్రచారం చేసి వచ్చాడు, అప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి. సో ఆ మోటివ్ కూడా చెల్లి ఎలా మాట్లాడుతుంది అలాగా, అప్పుడు ఇంకా వీళ్ళకి వాళ్ళకి ఏం గొడవలు ఉన్నాయో వాళ్ళలా చేస్తున్నారు. కానీ హత్య జరిగింది మాత్రం స్టోరీ అయితే రాంగ్, ఇప్పుడు ఓవరాల్ ఛార్జ్ షీట్లో ఉన్న స్టోరీ అయితే రాంగ్. ఏం జరిగింది అనేది వాళ్ళ వాళ్ళ విజ్ఞత వదిలేయాలి. మరి అవినాష్ రెడ్డి ఫాదర్ని ఎందుకు అరెస్ట్ చేశారంటారు? గుండెపోటు అని చెప్పిన ఎందుకంట, ఆయన వచ్చి ఇది గుండెపోటు అని ఫస్ట్ ఆయనే చెప్పినట్టు, ఆయన దగ్గరుండి బ్లడ్ క్లీన్ చేయించినట్టు. ఆ రోజు అవినాష్ రెడ్డి గారు కూడా అదే చెప్పారు కదా? అఫ్కోర్స్ ఆ రోజు అవినాష్ రెడ్డి గారు అదే చెప్పారంటే దానికి ముందు సిఐ శంకరయ్య వచ్చాడు. సిఐ శంకరయ్య పోలీసు వాళ్ళు ఏం చెప్తే అందరూ అదే కదా మాట్లాడేది. పోలీస్ ఆయన సిఐ శంకరయ్య దానికి గుండెపోటు అని చెప్పాడు, అందరూ అది గుండెపోటు అనే అన్నారు. దగ్గరకు వచ్చి ఎప్పుడైతే అప్పటికే ఊరు జనం అంతా వచ్చేసింది, పెద్ద విషయమేం కాదు. వీళ్ళు వచ్చి తుడిచి ఏమి చేసేంత సీన్ లేదు అక్కడ. జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి నుంచి విజయవాడకి హెలికాప్టర్లో వెళ్ళారు 2-3 సార్లు ఈ మధ్య. వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు కారులో వెళ్ళారు, ఏంటంటారు దీన్ని ఎలా చూడొచ్చు? సి అప్పటికే హత్య జరిగిపోయింది, చిన్నాన పట్టుకుని సో వాళ్ళ ఫాదర్ వాళ్ళ సొంత తమ్ముడు ఆయన చనిపోయారంటే చిన్న చిన్న దానికి ఫ్లైట్లో వెళ్ళి దీంట్లో హెలికాప్టర్లో వెళ్ళిన వాళ్ళు ఆ రోజు కారులో వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. ఈయన హెలికాప్టర్లో వెళ్ళేది ప్రభుత్వ పని కోసం వాళ్ళు వాడుకున్నారు. మనిషి చావు పెళ్లి పెడాకులు ఇవన్నీ కూడా వ్యక్తిగతాలు, ఫ్లైట్ కూడా వెళ్ళచ్చు కదా వ్యక్తిగతం, దానికి ప్రభుత్వ వాహనాలు వాడకూడదు. ఒక సీఎం క్యాండిడేట్ అయినా ఎవరైనా సరే, ఇప్పుడు అక్కడ నిజంగా ఏదైనా వరద వచ్చిందా, పులివెందుల మునిగిపోయిందా, ఇంకేమన్నా అయితే నా హెలికాప్టర్లు వెళ్ళొచ్చు. చావు అనేది ఆయన పర్సనల్ వ్యక్తిగతం, అది అది తేల్చిన తర్వాత అదేమన్నా నేరము అదే అన్నప్పుడు దానికి తగ్గట్టు. పార్టీకి సంబంధించిందే కదా, పార్టీకి సంబంధించిన అసలు కానీ చుట్టాలైనా పార్టీకి సంబంధించినా కూడా ప్రభుత్వ పని కాదు, వ్యక్తిగతం. అతను పార్టీయే కదా, వైసీపీ పార్టీయే కదా. ఎగ్జాక్ట్లీ, వైసీపీ పార్టీ అయినా అది వ్యక్తిగతం, ప్రభుత్వం వేరు పార్టీ వేరు. వ్యక్తిగత పనికి హెలికాప్టర్లు ప్రభుత్వ వాహనాలు వాడరు. వైసీపీ కూడా పార్టీ అంటే ప్రభుత్వం కింద లెక్క కదా. పార్టీ వేరు, అధికారంలో ఉన్నప్పటికీ పార్టీ వేరు ప్రభుత్వం వేరు. ఆయన అప్పుడు అధికారంలో లేడు, ఆయన మాజీ ఎంపీ అంతే, ఆయన అప్పుడు అధికారంలో లేడు. ఆయన ఫ్లైట్లో వెళ్ళకపోయినంత మాత్రం ఈయనే చంపేసి నెక్స్ట్ డే కార్లు వెళ్ళాడు అన్న దానికి అసలు ఆధారం. డ్రైవర్ను కూడా చంపేశారని చెప్పి అంటున్నారు. జగన్ భారతి వాళ్ళ పర్సనల్ డ్రైవర్, జగన్ గారు వాళ్ళ కార్ డ్రైవర్ను కూడా చంపేశారని చెప్పి, జగన్ భారతి బయటికి రానివ్వలేదు న్యూస్. అవునవును, అది చంపేయలేదు, వాడు ఎందుకో చనిపోయాడు, వీళ్ళే చంపేశారని చెప్పి ప్రతిపక్షం వాళ్ళు కేసులు పెట్టారు అంతే. అక్కడ అట్లా ఏం జరగదు, దానికి కూడా రుజువు లేవు, ఏంటంటే ఆధారాలు లేవు. అది అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారంటారా, చేయరంటారు? అసలు సిబిఐ చేయగలుగుతుందా లేదా? యాక్చువల్లీ వెనకాల బీజేపీ కారణం ఉందని అంటున్నారు. ప్రతి వారం మన జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారిని కలుస్తున్నారంట. ఏంటంటే ఓవరాల్గా చెప్పాలంటే సిబిఐ దర్యాప్తు, సిబిఐకే కోర్టు దగ్గర జడ్జి అడిగిన దానికి ఆన్సర్స్ లేవు. ఆ రోజు కనుక జడ్జి అడిగిన ప్రతి దాంట్లో అట్లీస్ట్ ఓ 4-5కి వీళ్ళు ఆన్సర్స్ చెప్పినా సరే కేసు ఇంకొంచెం ముందుకు వెళ్ళేది. కానీ ఇక్కడ ఏంటంటే వ్యక్తిగతంగానే ఒకే కోణంలో వెళ్తుంది. ఇప్పటివరకు వివేక కాల్ డీటెయిల్స్ ఎవరు తీయల, ఇప్పటివరకు తెలియదు ఎవరికి, తెలియదు ఎందుకని చెప్పేసి. ఆయన చుట్టుపక్కల ఉన్న అన్నీ చేస్తున్నారు, ఆయన కాల్ డీటెయిల్స్ తీల అండ్ లెటర్ని తీసుకెళ్ళి నిన్హైడ్రిన్ టెస్ట్కి పంపారు. దాని మీద ఎవరు 1000 ముద్రలు చూడమని, ఆ టెస్ట్లో 500,000 ముద్రలు వచ్చాయి. ఆయన ఆయనతో పాటు దాని పొద్దున ఎంతమంది ముట్టుకున్నారు, పోలీసులు ముట్టుకున్నారు, అవినాష్ రెడ్డి ముట్టుకున్నారు, తర్వాత వచ్చిన వాళ్ళందరూ, సునీత ముట్టుకుంది, కృష్ణారెడ్డి ముట్టుకొని వాళ్ళు ఆవిడకి ఇచ్చాడు, ఆవిడ ఇన్ని 1000 ముద్రలు ఉన్నాయి దాని మీద. అది తెగట్ల అంటే ఏదేదైతే ఇంపాసిబుల్ అనేది ఉందో ఆ కోణంలో మాత్రమే వీళ్ళు దర్యాప్తు చేస్తున్నారు, పాసిబిలిటీ ఉన్న లైన్స్లోకి వీళ్ళు వెళ్ళట్ల. అది ఈ కేసు, అందుకే తెగట్ల. అది కాకుండా ప్రభుత్వంలో లేనప్పుడు
సిబిఐ కావాలి, మాకు ఎంక్వైరీ కావాలని చంద్రబాబు నాయుడు గారిని ఎలా పడితే అలా మాట్లాడారు. ఈరోజు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం చేయలేకపోయారు, ఏంటంటారు దీన్ని? రీజన్ ఇది ఇప్పుడు రాజకీయంగా ఏం జరిగిందంటే, స్టార్టింగ్ ఇది టీడీపీ వాళ్ళే హత్య చేశారని సునీతారెడ్డే చెప్పింది డైరెక్ట్గా. బీటెక్ రవి వీళ్ళంతా కావాలని చేయించాడు అని చెప్పేసి బీటెక్ రవి గారి మీద వచ్చింది. అప్పుడు చెప్పినప్పుడు ఏమన్నారంటే టీడీపీ అకౌంట్లో వేయొచ్చు ఈ హత్యని అని చెప్పేసి జగన్ అనుకున్నాడు. అది సక్సెస్ అయింది, ఆయన సీఎం అయిపోయాడు. ఇప్పుడు టీడీపీ ఏం చేస్తుంది, దీన్ని జగన్ అకౌంట్లో వేసి వీళ్ళు అధికారం రావాలని సింపతి రావాలని చెప్పి వైఎస్ రెడ్డి గారు అలా చేశారని అన్నారు. అవునవును, అది కానీ కోడికత్తి సీన్ కానీ ఎగ్జాక్ట్లీ సింపతి డ్రామా వైకే వైసీపీ టీడీపీ మీద రోజు అంత మాట్లాడిన వాళ్ళు ఈ రోజు ప్రభుత్వం వచ్చాక వాళ్ళు చెల్లికి న్యాయం చేయలేకపోయారు. ప్రభుత్వానికి ఏం న్యాయం చేస్తారు? ప్రభుత్వం ప్రజలకి ఇక అది వాళ్ళు చూసుకుంటారు, ప్రభుత్వం చూసుకుంటుంది, ప్రజలు చూసుకుంటారు. కానీ ఈ కేసు విషయం మాత్రం అతను టీడీపీ మీద వేయాలని, టీడీపీ వీళ్ళ మీద వేసి బతికేయాలని చూస్తున్నారు ఈ ప్రజెంట్ సిట్యువేషన్లో. ఇప్పుడు జరిగేది టీడీపీ మొత్తం ఏ టు జెడ్ దీన్ని జగన్కి వేద్దామని ఫస్ట్ ఎవరు అతను అవినాష్ రెడ్డిని A8 భాస్కర్ రెడ్డి, తర్వాత అవినాష్ రెడ్డి, తర్వాత దీంట్లో భారతిని ఇరికించి, తర్వాత జగన్కి ఇరికి అట్లా వెళ్ళిపోదామనే ట్రాక్లో వెళ్తుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.